వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. అప్పుడు సునీల్ గవస్కర్, ఇప్పుడు హర్భజన్ సింగ్. చెన్నై జట్టు దుస్థితి మీద తెగ బాధపడిపోతున్నారు. ఆ జట్టు ఆట తీరులో లోపాలని ఎత్తి చూపుతూ వాటిని మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. జట్టులో అనుభవజ్ఞుడైన ధోనిని పెట్టుకుని జడేజా ఎందుకు టీంని సరిగా లీడ్ చేయలేకపోతున్నాడని విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు తన స్పిన్తో బ్యాట్స్మెన్ను భయపెట్టిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ కామెంటరీలతో అదరగొడుతున్నాడు. హర్భజన్ చెన్నై సూపర్ కింగ్స్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఐపీఎల్కి ముందు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ఫీల్డింగ్ తలనొప్పి మాత్రం అతడిపైనే పడిందన్నాడు. కొత్తగా కెప్టెన్సీలోకి వచ్చిన జడేజా భుజాల మీద మరింత బాధ్యత ఉందని, ధోనికి బాధ్యతల్ని పంచి భారాన్ని తగ్గించుకుంటున్నాడని చెప్పాడు. అయితే జడేజా కెప్టెన్సీకి అర్హుడే అన్నాడు హర్భజన్ సింగ్. జడేజా బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడని, ఆటలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని వెల్లడించాడు. అయితే వరుసగా ఓడిపోతున్న ఆ జట్టుతో మాట్లాడాలనుకుంటున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం చెన్నై బౌలింగ్ చాలా బలహీనంగా ఉందని, బ్యాటింగ్ కూడా మెరుగవలసిన అవసరం ఉందని హర్భజన్ సింగ్ అన్నాడు. కెప్టెన్గా జడేజా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. ధోని అనుభవం నుంచి జడేజా ఎంతో నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. అయితే హర్భజన్ సింగ్ ధోని టీం బెటర్ అవ్వాలని చెప్తున్నాడు. సునీల్ గవాస్కర్ అయితే ధోనిని ఏకంగా రిటైర్ ఎప్పుడవుతామని అడుగుతున్నాడు. బీసీసీఐ అడక్కముందే రిటైర్మెంట్ ఇస్తే గౌరవంగా ఉంటుందని సలహా ఇస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ల్లో వయసు మీద పడే ధోని కుర్రాళ్లతో కంపీట్ అవ్వడం కష్టమే అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.